రేపు సోమవారము చాలా అద్భుతమైన రోజు ఈ రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గరే ఇది చల్లితే చాలు శివపార్వతుల అనుగ్రహంతో కోట్లు దూసుకొస్తాయి అలానే కాకుండా మీ దరిద్రాలు పోయి మీకు ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది చల్లేసుకోండి సరిపోతుంది ఇది చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల ఏంటంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎనలేని సంపద మీ సొంతమైపోతుంది మీకు ఉండే ఎలాంటి ఇబ్బంది అయినా సరేనండి తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అసలు గుమ్మం దగ్గర ఏం ఏం చల్లితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మన ఇంట్లో మనం ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదు కదండి ఇంటి పరంగా మనం చాలా ఇబ్బందులు అంటే ఎదుర్కొంటూ ఉంటాము దైవానుగ్రహం లేక అలానే కాకుండా ఏంటంటే దేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు అందగా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది ఈ పరిహారం ది బెస్ట్ పరిహారం చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్కసారి అంటే సోమవారం ప్రయత్నించండి రేపు సోమవారం మనకు ఏకాదశి కూడా ఉందండి చాలా అనమాట కాబట్టి విధంగా చేసేసుకుంటే సరిపోతుంది అలానే లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనం సోమవారం రోజు ఉదయాన్నే లేవాలి సూర్యోదయానికి ముందు నిద్ర లేస్తే చాలా మంచిది ఒకవేళ మనం బాడే పొద్దెక్కిన తర్వాత లేచామనుకోండి మనకి మనకేంటంటే ఎప్పుడు కూడా దరిద్రం మన వెంటే ఉంటుందన్నమాట అది మనని నీడలాగా అంటే పట్టి పీడిస్తూ ఉంటుందని చెప్పొచ్చు అందుకే ప్రతి దినము కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోండి శుభ్రం చేసేసిన తర్వాత మీరు అంటే ఇంకా గుమ్మానికి పసుపు రాసేసి కొంతమంది అంటే బొట్టు పెట్టుకుంటారు లేదంటే వాకిట్లో ముగ్గు పెట్టుకుంటారు అది ఇంకా మీ ఇష్టం అనమాట కానీ సాయంత్రం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర అది చల్లేసుకోండి సాయంత్రం ఐదు దాటిపోయిన తర్వాత రాత్రి పన్నెండు లోపు ఎప్పుడు చల్లినా కానీ అయితే అధికంగా వస్తాయి సోమవారం కాబట్టి శివుడికి ఒక చెంబుడు నీటిని అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ కూడా పోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ రోజున మీదేదైనా సరే కోరిక తీరకపోతే ఓం నమ శివాయ అనేసి ఒక బిల్వ శివుడికి సమర్పిస్తే కూడా మీ కోరిక తీర అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా కూడా ఏంటంటే మీరు కోరికల్ని తీర్చేసుకోగలుగుతారు ఇలా కూడా మీరు కోరికల్ని తీర్చేసుకుని చక్కగా బయటపడగలుగుతారండి ఇది కూడా ఏంటంటే మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి వీటిని ఒక విధి విధానంగా మనం ఆచరించుకున్నట్టయితే మన జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది చాలా మంది కూడా ఏంటంటే దేవుడి అనుగ్రహం లేదని అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు కానీ ఈ పరిహారం చేయటం వల్ల ఇలా ఆచరించుకోవటం వల్ల అయితే మంచి మేలు జరుగుతుంది మంచి మంచి శుభ ఫలితం కూడా కలుగుతుందని చెప్పొచ్చు కేవలం మన ఇంటి ప్రధాన ద్వారము అంటే మన ఇంట్లోకి దేవతలు మాత్రమే ప్రవేశించాలి దయ్యాలు మన ఇంట్లోకి ప్రవేశించకూడదు భూతాలు మన ఇంట్లోకి రాకూడదు అని భావించుకునేవారు ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల అయితే మంచి శుభ ఫలితం వస్తుందనమాట అలానే ఏంటంటే గనక మనకు ఖచ్చితంగా అండి అనుగ్రహం కలుగుతుంది గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏంటంటే దేవుడి యొక్క శక్తి మన ఇంట్లో పేరేపీతం చేసుకున్న దానిలాగా అవుతుందనమాట అంటే దేవుడి యొక్క శక్తిని మనం పెంచుకున్న వార వారిలాగా అవుతాం కాబట్టి ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లండి ఇది చల్లటం వల్ల ఏంటంటే గుమ్మం దగ్గర మన గుమ్మం పవిత్రమైనది చాలా శక్తివంతమైనది మనం గుమ్మాన్ని పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల మన గుమ్మం నుంచి ఏదైతే చెడు శక్తి మన ఇంట్లోకి వస్తుందో దానికి మనం అడ్డుకట్ట వేసినట్టు అలానే కాకుండా మంచి శక్తిని మాత్రమే మన గుమ్మంలోకి అంటే ఆకర్షించుకున్నట్టు మంచి శక్తులు అంటే కనుక కొన్ని ప్రతికూల శక్తులు అండి మంచి ఉంటాయి కొన్ని చెడు ఉంటాయి అనమాట వాటి వల్ల మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని లాభాలు కూడా కలుగుతాయి అలా కనుక మనం చేసుకున్నట్టయితే మనకైతే ఖచ్చితంగా ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మీరు ఈ విధంగా ప్రయత్నించుకోండి ఇలా ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీ స్థితిగతి అనేది పూర్తిగా మారిపోతుంది అలానే మీకంతా కూడా మంచి జరగడానికి ఎక్కువగా అంటే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఒకసారి ఇది చల్లి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది మీ ఇంటి పరంగా ఎలా ఉంది మీరు పట్టిందల్లా బంగారం లాగా ఎలా మారుతుంది మీకు అష్ట ఐశ్వర్యాలు ఎలా కలుగుతున్నాయి అనేది ఖచ్చితంగా మీరు మీ కళ్ళతో చూసేసి ఆచర్యపోయే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి గుమ్మం దగ్గర విధంగా ఆచరించుకోండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మన ఇంట్లో ఉండే వస్తువులు అనమాట ఇవి చాలా శక్తివంతమైన వస్తువులు కాబట్టి వీటితో ఈ పనిని చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఏం చేయాలంటే కనుక ఒక అంటే గ్లాస్ని తీసుకోండి అందులో ముందుగా కొద్దిగా నీళ్ళని పోయండి ఒక రెండు స్పూన్ల నీళ్ళు ఒక స్పూన్ పాలు చిడిగడంత కర్పూరం పొడి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే చిడిగడంత కుంకుమ పసుపుని కలిపేసి గుమ్మం దగ్గర చక్కగా చల్లుకోండి సోమవారం పూట ఎవరైతే గడప దగ్గర కుడివైపున ఎడమవైపున ఈ నీటిని చల్లుకుంటారో వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి భోగభాగ్యాలతో వాళ్ళ ఇల్లు తులక తూగుతూ ఉంటుంది అన్ని విధాలుగా కూడా వారికి బాగుండటానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆచరించుకోండి ఇది చల్లటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే చెడు సమస్యలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి సమస్య నుంచి కూడా మనం బయటపడగలుగుతాము అలానే మనకి ఏంటంటే మంచి మేలు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇది అద్భుతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఆచరించుకొని ఫలితం పొందండి ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా ఈ విధంగా మీరు ఆచరించుకోవడం వల్ల అయితే మీకు మంచి మేలు అయితే జరుగుతుందన్నమాట మనం ఒక గుమ్మం దగ్గరే చల్లకూడదు మనకు ఉండే గుమ్మాల దగ్గర మనం చల్లుకోవడం వల్ల అయితే మంచి ఫ ఫలితం అయితే వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఎందుకంటే గడపని మనం పవిత్రంగా భావిస్తాము గుమ్మము లక్ష్మీదేవి రూపము లక్ష్మీ రాక మన ఇంట్లో జరగాలన్నా అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలన్నా ఖచ్చితంగా మనం ఈ విధంగా ఆచరించాలని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందనమాట అందుకే ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర అలానే ప్రతి సోమవారం కూడా గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లుతూ ఉండాలి అలా చల్లినప్పుడే మనకు అష్ట ఐశ్వర్యాలు కలిగి దైవ అనుగ్రహంతో మనం ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందన్నమాట గుమ్మం పవిత్రమైనది కాబట్టి గుమ్మం దగ్గర ఇలాంటి పరిహారాలను చేసుకోవటం వల్ల ఏంటంటే మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఇంటి పరంగా ఉండే ఎలాంటి సమస్య అయినా సరేనండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే దైవ అనుగ్రహాన్ని కూడా కలిగించుకోండి ఎవరికైతే దేవుడి యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అనుగ్రహం ఖచ్చితంగా కలిగే అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా సోమవారం పూట ఆచరించుకోండి మంచి శుభ ఫలితాన్ని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా వరకు కూడా అయితే మీరు అద్భుతాలను చూడొచ్చని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి కానీ ఇతరులతో చెప్పకండి ఇతరులతో పంచుకోకండి పాలు నీళ్లు అలానే కాకుండా కర్పూరం పొడి దానికి తోడు కుంకుమ పసుపు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి మనం ఇందులో పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు కావున మనకైతే తప్పనిసరిగా ఫలితాలు అయితే వస్తాయని మనకు పురాణ గ్రంథమే చెబుతుందనమాట శాస్త్రాల్లో సోమవారం రోజున గుమ్మం దగ్గర అంటే నీటిని చల్లటం వల్ల మంచి జరుగుతుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా దీపారాధన చేసేసుకోండి సరిపోతుందనమాట ఈ దీపం ఏంటంటే కనుక రండి మీ జీవితాన్ని మార్చేసి మీకు అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుంది భోగ భాగ్యాలతో మీరు ఉండేలాగా చేస్తుంది అలానే కాకుండా మీ తలరాతను కూడా మార్చేస్తుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే ఇచ్చే దీపం అని చెప్పొచ్చు ఈ దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా శివుడి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా అంటే సంపూర్ణంగా కలిగే అవకాశం ఉంటుంది అనమాట ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ దీపం ఖచ్చితంగా ఏంటంటే చాలా మంది కూడా సోమవారం పెడుతూ ఉంటారని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే మన యొక్క స్థితిగతి మెరుగుపడుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీపం పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా అండి మనము అంటే మేలుని పొందవచ్చు ఈ దీపం ఇప్పుడు చెప్పే విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఈ దీపం పెట్టడం వల్ల మీ యొక్క గ్రహస్థితి కూడా మెరుగుపడుతుంది అలానే కాకుండా మీ యొక్క జీవితంలో కొన్ని రకాల బాధలు చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా అయితే ఈ దీపం ఇప్పుడు చెప్పేది ఉపయోగపడుతుందనమాట దీపం ఈ విధంగా పెట్టుకోండి మీరు ఒక రావి ఆకుని కానీ లేదంటే కనుక ఒక తమలపాకుని కానీ తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరు ఇంట్లో కాకుండా ఏంటంటే శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టుకోండి అలాంటప్పుడు ఏంటంటే అద్భుతమైన ఫలితం అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు శివాలయంలో ఎవరైతే ఇప్పుడు మనం చెప్పే విధంగా గజస్తంభం దగ్గర కావచ్చు శివాలయం ప్రాంగణంలో కావచ్చు ఈ దీపాన్ని పెట్టుకుంటారో వారికి తప్పకుండా ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల్లో ఈ దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట ఈ దీపం ఏంటంటే చాలా శక్తివంతమైనదిగా కూడా చెబుతూ ఉంటారు అలానే కాకుండా ఈ దీపం చాలా పవిత్రమైనదిగా కూడా నమ్ముతూ ఉంటారు భావిస్తూ ఉంటారు కాబట్టి మీకండి చెప్పుకోలేని సమస్యలతో మీరు సతమతమైపోతున్నా ఇబ్బంది పడిపోతున్నాయి ఎంత చేసినా కానీ మాకు కలిసి రావటం లేదండి చాలా వరకు కూడా బాధలే కలుగుతున్నాయని భావించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శివాలయానికి వెళ్తాం కదండి సోమవారము అలా వెళ్ళినప్పుడు యొక్క దీపం పెట్టేసుకోండి సరిపోతుంది ఈ దీపం ఏంటంటే గనక మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో దానికి ముగింపు పలుకుతుందని చెప్పొచ్చు ఇలా మీరు ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే ఒక ప్రమిద అలానే కాకుండా నువ్వుల నూనె తీసుకుని వెళ్ళండి వెళ్ళేసిన తర్వాత శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదు ఇంకా ఒకవేళ మీరు గజస్తంభం దగ్గర పెట్టుకుంటే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలా కుదరదు అనుకుంటే మాత్రం ఏం చేయండి అంటే శివాలయం ప్రాంగణంలో పెట్టుకోండి మట్టి ప్రమిద కింద మనం ముందుగా ఆకును పెట్టుకోవాలి ఆకుకు ముందుగానే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టేసి తీసుకెళ్ళండి ఎప్పుడు కూడా ఏంటంటే ఎంటి ఆకు మీద దీపం కూడా పెట్టకూడదండి అదేంటంటే పెద్దగా ఫలించదనమాట ఇలా పెట్టిన తర్వాత దాని మీద ప్రమిదను పెట్టి దాంట్లో నువ్వుల నూనెని కానీ లేదంటే మీ ఇష్టాన్ని బట్టి ఇంకా మీరు ఆవునేతిని కానీ పోసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇలా పోసేసుకున్న తర్వాత రెండు ఒత్తులను ఒక వత్తిగా చేసేసి వేసి ఆ దీపాన్ని వెలిగించుకోవాలి ఆ దీపం వెలిగేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏ సమస్య వస్తుంది ఏ సమస్య వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారు ఏ సమస్య మిమ్మల్ని చాలా వరకు కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో పడేస్తుందో దాని గురించి మాత్రం మీరు చెప్పుకుంటూ ఆ దీపాన్ని వెలిగించుకోవాలన్నమాట అలా వెలిగించిన తర్వాత ఏంటంటేనండి అక్కడ ఉండాల్సిన అవసరమే లేదండి ఇంకా మీరు ఏంటంటే తిరిగి ఇంటికి వచ్చేయండి చూసిన వారు ఆ ప్రమిదం జరపడం ఆకుని తీసేయడం ఇలాంటివి చేస్తారు అలా పెట్టేసి వస్తే చాలా మంచిది లేదు అది అంటే వెలిగేంతవరకు కూడా మేము ఇక్కడనే ఉంటాం ఇక్కడే కూర్చుంటామంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు అది కూడా మీ ఇష్టం కానీ మనకైతే శాస్త్రంలో అలా పెట్టేసి ఇంటికి వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఏ సమస్య అయితే ఉంటుందో చెప్పుకోలేక మనం ఎంతైతే బాధపడిపోతూ ఉంటామో అది తీరటానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇది కూడా చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ యొక్క స్థితిగతిని మార్చేసి మీకంతా కూడా మంచి జరుగుతుంది లాగా చేస్తుందండి ఈ పరిహారం కూడా చాలా పవిత్రమైనది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే మనకంతా కూడా అంటే మంచి చేకూరుతుంది ఎక్కువగా ఫలితాలు అయితే వస్తాయి ఎక్కువ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం అనమాట ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండమైన ఫలితాలను తెచ్చిపెడితే మన జీవితాలను మార్చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని కలిగించి మన యొక్క ఇబ్బందిని తొలగిస్తాయి అనమాట చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు నష్టాలను కావచ్చు పోగొట్టుకోండి ఈ రెండు పరిహారాలు సోమవారం పూట ఎవరైతే ఆచరించుకుంటారో వారికి తప్పకుండా శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది అంటే దైవ అనుగ్రహం కలగటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అంత బాగా పనిచేసే పరిహారాలు కాబట్టి చేయండి ఇంకా మీకే అర్థమైపోతుంది ఒక వారం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ సోమవారాలు మీరు చేస్తూనే ఉంటారు ఇంకా మీకు తిరుగుండదని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు